Welcome to Knowledge Guide. Subscribe our channel, like and share your comment in comment section, friends. Hey friends, ee roju interesting audio novel vachesi Chandu Chacha Chai Hotel. Ikkada chai famous. Friends, Chandu Chacha ane vyakti ముగ్గురు అనాథ పిల్లల్ని దత్తకు తీసుకొని వాళ్ళతోటి ఒక చాయ్ హోటల్ పెట్టి ఎలా ఎదుగుతాడనేది ఈ ఆడియో నవల. ఇందులో ముగ్గురు ఇట్లల్లో ఒక అతను ముస్లిం, అతని పేరు సైఫ్, ఇంకో అతని పేరు టోక్యో, ఇంకో అతను జస్వంత్. టోక్యో ఈ స్టోరీ మొత్తం చెప్తాడు. చాందు చాచా ఎలా హోటల్ పెట్టాడు, అసలు మేము చాందు చాచాతోటి పరిచయాలు ఎలా పెంచుకున్నాం అనేది టోక్యో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చాందు చాచా ఒక స్టార్ హోటల్లో పనిచేసేవాడు. అక్కడున్న కంపెనీలలో అతను పెట్టే టీకి అంత ఫేవర్గా ఫ్యాన్స్ అయ్యేవారు. అయితే అతని పాపులారిటీని చూసి అందులో పనిచేస్తున్న ఎండి అతన్ని అక్కడి నుంచి ఒక రిమార్క్ తోటి ఏదైనా రిమార్క్ పెట్టి అందులో నుంచి గెట్టేస్తాడు. దాంతో ఈ సమస్యతో చాందు చాచా కొంచెం బాధలో ఉంటే అదే రోజు ఇంటికి వెళ్ళి చూస్తే చాందు చాచా భార్య ఇంకో వ్యక్తితోటి ఎఫ్ఐఆర్ పెట్టుకుంటుంది. దాన్ని చూసిన చాందు చాచా ఈ రెండు బాధల్ని చూడలేక ఆమెని చంపి జైలుకి వెళ్ళిపోతాడు. అలా జైల్లో చాలామంది చాందు చాచాకి సర్వ్ చేసే కేపబిలిటీని, మంచితనాన్ని, అతను చేసే ప్రతి ఒక్క ఛాయ్లో ఉన్న టేస్ట్ని, ఫ్లేవర్స్ అన్నిటినీ చూసి, అతని మంచితనాన్ని చూసి ఆగస్టు 15 రోజు అక్కడికి వచ్చిన సీఎం అతన్ని రిలీజ్ చేయమని అక్కడున్న జైలర్కి చెప్తాడు. ఇలా జైలు నుంచి బయటకు వచ్చిన చాంద్ తన ఛాయ్ హోటల్ని ప్రారంభిస్తాడు. అయితే తన హోటల్ సమీపంలో ముగ్గురు పిల్లలు కొట్లాడుకోవడం చూసి, వాళ్ళలో ఉన్న స్టైల్స్ని, తెలివిని చూసి చాంద్ వాళ్ళని నా దగ్గర పనిచేస్తారని అడుగుతారు. సరే అని అక్కడ పని చేయడానికి ఒప్పుకుంటారు. అలా పనిచేస్తున్న వారం రోజుల్లో ఒకతను బాల నేరస్తుల కింద ఆ పిల్లల్ని పోలీసులకు అప్పగించి వాళ్ళకు ఫోన్ చేసే టైంలో వెనుక నుంచి సైఫ్ వచ్చి బ్యాగ్లో ఉన్న మనీని ఎత్తుకువెళ్తాడు. టోక్యో వాని కళ్ళ జోడు ఎత్తుకెళ్తాడు. జస్వంత్ చాయ్ ముఖానికి ఇసర కొడతాడు. ఇలా ముగ్గురు చేసిన పనులకి అక్కడి నుంచి భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకోసారి హోటల్కి వచ్చినప్పుడు మా పేరు కానీ బయట చెప్తే ఇదే పరిస్థితి మీకు చేస్తామని ఆ ముగ్గురు పిల్లలు బెదిరిస్తారు. అలాగా ఉండగా ఉండగా చాందు చాచా ఛాయ్ హోటల్ చాలా ఫేమస్ అయిపోతుంది. ఎక్కడ చూసినా చాంద్ గారు పెట్టే ఛాయ్ చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి తాగడానికి వస్తూ ఉంటారు. చాలా ఫేమస్ టీ హోటల్ అని పాపులారిటీ వస్తుంది. అలా పాపులారిటీ తోటి ఒక్కొక్క హోటల్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో స్టార్ట్ అవుతుంది. అలా చాంద్ ఆ పిల్లల్ని వాళ్ళకున్న టాలెంట్ చూసి వాళ్ళని ఈ పని చేయొద్దని, వాళ్ళ కోసం తను కష్టపడిన డబ్బులన్నీ ఆ పిల్లల చదువులకై ఖర్చు పెడదామని ఆ పిల్లలతోటి చెప్తాడు. అయితే దీంట్లో సైఫ్ నాకు బిజినెస్సే చేయాలన్నది, నాకు ఏ చదవద్దని అంటాడు. టోక్యో మాత్రం రేడియో మిర్చి లాంటిది దాంట్లో పనిచేసి పాపులర్ కావాలని అంటాడు. జస్వంత్ డాక్టర్ కావాలి, నలుగురికి సేవ చేయాలని అనుకుంటాడు. ఇలా వీళ్ళని ఇద్దరిని చదువులకై పంపిస్తాడు. తన దగ్గర సైఫ్ ఒక్కనే ఉంచుకుంటాడు. అలా అనేకమైన చోట్ల చాందు చాచా ఛాయ్ హోటల్ బ్రాంచెస్గా డివైడ్ అయిపోతాయి. ఎంతోమంది తనని ఇంటర్వ్యూ చేయడం, తన ఛాయ్ గురించి చెప్పడం జరుగుతుంది. అలా వచ్చిన పాపులారిటీతో మిగతా స్టార్ హోటల్ అన్నీ చాందు చాచా ఛాయ్ హోటల్పై ఒక బ్యాడ్ ఒపీనియన్ కలగాలని మిగతా స్టార్ హోటల్స్ అన్నీ కలిసి చాందు చాచా ఛాయ్ హోటల్ అంత ఫేవరెట్ ఎందుకని అడుగుతారు. దాంట్లో అతను మత్తు పదార్థాలు లాంటివి కలిపి ప్రపంచాన్ని తన ఛాయ్కి బానిసలు అయిపోవాలని తాను చేస్తున్నాడని అందరూ చాందు చాచా ఛాయ్ హోటల్ మీద ఆరోపణలు చేస్తారు. దీని మీద చాందు ఛాయ్ హోటల్ మీద రైడ్కి వస్తారు ఫుడ్ సేఫ్టీ కమిటీ వాళ్ళు. తన ఛాయ్లో డ్రగ్స్ ఉన్నాయని, గంజాయి ఉన్నాయని, ఇంకా మత్తు పదార్థాలు లాంటి అన్ని పదార్థాలు తీసుకొని దానికి అడిక్ట్ అయ్యి చాలామంది ఈ హోటల్కి వస్తున్నారని చాందు ఛాయ్ హోటల్ ప్రతి ఒక్క బ్రాంచ్ని
ఆరాధిస్తారు. దాంతో చాందు చాచ చాలా బాధల్లో ఉంటాడు. అలా ఏడ్చుకుంటూ చాందు చాచ ప్రతి ఒక్క లైవ్ అప్డేట్ని టీవీ ద్వారా షో ద్వారా తన గురించి చెప్తాడు. ఈ టీవీలో ఫేమస్ అంటే మనసు పెట్టి చేస్తున్నా కాబట్టి దానిని ఎలా చేయాలో ఏవేవి కలిపితే మంచిగా వస్తాయనేది తెలుసు. కానీ మత్తు పదార్థాలు పెట్టి ప్రతి ఒక్కరిని దీనికి అడిక్ట్ చేయడానికి నేను హోటల్ పెట్టుకోలేదు. అలా అనుకుంటే నేను ఎప్పుడూ ఇంతకన్నా ఎక్కువనే సంపాదించేవాడిని. లోకం నన్ను ఏమనుకున్నా పర్వాలేదు. ఈరోజు నేను ఏం ఈ ఛాయలో స్పెషలైజేషన్ ఏంటో చెప్తున్నా వినండి. ప్రతి ఒక్క హోటల్లో కల్తీ పాలు, దాంట్లో చాపత్తా కూడా కరెక్ట్ ఉండదు. దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో తెలియదు. ఏ సీజనల్ కండిషన్ తోటి దాన్ని దాచిపెట్టాలి, ఎంత పరిమితిలో దానిని కలపాలి, ఎంత మంది తాగగలుగుతారు, దాంట్లో ఏ ఫ్లేవర్స్ యాడ్ చేస్తే మంచిగా ఉంటుంది అనేది నాకు తెలుసు. ఇది ఛాయ్కు ఉండాల్సిన మెయిన్ కాన్సెప్ట్. అది నేను మనసుతో చేస్తున్నా కాబట్టి ఈరోజు ఇంతమంది నాకు నా హోటల్కి వస్తున్నారని, చాందు చాచా ఛాయ్ హోటల్లో ఇంత పాపులారిటీ కారణం ఇది అని చెప్తాడు. దీంతో తన విన్న ఆరోపణలన్నీ పోయి చాలా ఇవారి వరకు ఉన్న పాపులారిటీ కన్నా ఇంకా చాలా చాందు చాచా ఛాయ్ హోటల్కి వస్తూ ఉంటారు. ఇలా ఆ ముగ్గురు ఫ్రెండ్స్లలో ఒక అతను సాయి బిజినెస్ మ్యాన్గా చాందు చాచా ఛాయ్ హోటల్తోటే లింకప్ అయి ఉంటాడు. జశ్వంత్ డాక్టర్ అయి చాలామందికి తక్కువ ఖర్చులతో ట్రీట్మెంట్లు, సదుపాయాలు, సేవలు అందిస్తూ ఉంటాడు. ఇలా టోక్యో రేడియో మిర్చి లాంటి దాంట్లో పనిచేసి చాలా పాపులారిటీ తెచ్చుకుంటాడు. ఇంకా చాందు చాచా ఛాయ్ హోటల్ గురించి టోక్యో రేడియో మిర్చిలో చాలాసార్లు వీక్లీ దాని గురించి చెప్పడం, ఇంకా చాలామంది కస్టమర్లు ఆ హోటల్కి వెళ్ళి తాగడం, ఇవన్నీ చేయడం చాలా పాపులారిటీని ఇస్తాయి. ఇంకా ఫారెన్ నుంచి కూడా కొంతమంది ఈ టీ కోసం స్పెషల్గా ఇక్కడ ఏముంటుందని తెలుసుకోవడానికి వస్తూ ఉంటారు. ఈ విధంగా చాందు చాచా ఛాయ్ హోటల్ చాలా ఫేమస్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఆడియో నవల. ఈ చాందు చాచా ఛాయ్ హోటల్ గురించి చాలామందికి ఈ నచ్చుతుందని ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నాలెడ్జ్ గైడ్.